నెల్లూరు జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తోంది. ఫస్ట్ వేవ్ లోనూ నెల్లూరు జిల్లాను ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఈసారి కూడా చిత్తూరు జిల్లాలోనూ నెల్లూరు అధిగమించింది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు ఆంక్షలు విధించారు. ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరుకున్నారు. ఇక మాస్కులు లేకుంటే భారీ జరిమానా తప్పదన్నారు. ప్రజలు లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో ప్రజల్ని ఇంటిగేట్ చేశాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది తెలియజేశాం. మీ ద్వారా చెప్పాం, మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్పాం. దండం పెట్టి బతినాడు. చివరకు ఒక విధమైన ట్రీట్మెంట్ చేసి కూడా కంట్రోల్ చేసాం. కంట్రోల్ అయ్యింది లాస్ట్ టైం. అయితే ఇప్పుడు ఎందుకంటే ప్రజలు పోయినసారి తెలుసు కదా దాని యొక్క ఇన్ఫెక్ట్ ఎలా ఉంటుంది, దాని నష్టం ఎంత జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది హాస్పిటల్ పోలే, ఎంత నష్టపోయారు అనేది ప్రజలకు తెలుసు కదా. ప్రజలు ఇంకా ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ప్రజలలో మార్పు వస్తుందని మేము ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. కనపడ్డప్పుడు చలానా వేయటం లేదు, బండి ఆటలు చెప్పడం, మాస్క్ ధరించండి, మాస్క్ పెట్టుకోండి కంపల్సరీ అని చెప్పడం, అట్లా రకరకాలుగా చెప్తూ వచ్చాం. అయితే ప్రజల్లో అదేమి కనిపించట్లేదు. ఏమి కాదు, ఏమవ్వదు, నాకేమవ్వదు అనే ఒక ప్రతి ఒక్కరు కూడా నాకేమవ్వదు అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు. అది మంచి ఒపీనియన్ కాదు, తప్పు అనే దాని మీద ఈరోజు నేను మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రత పెరిగింది. ముఖ్యంగా కావలి డివిజన్, కావలి పట్టణంలో రోజు రోజుకు